ఓడ హోడ అంటూ సప్త సముద్రం
ఉన్నారు. ప్రపంచాన్ని శక్తి భయపడిపోయింది. ఈ పగీరు అపహాసాలకు భూగోళం తత్తరడింది. మెరుపు తీగలని తెలుగు తలుపు మెరుగు లోపాలను లెక్కిస్తూ ఉత్తర దక్షిణాలకు మరకలు తీస్తూ ఉన్నాయి. పొరివి దయ్యాలు రివరి అని స్వచాల దాళ్ళను చేర్చుకొని కాలక దమ్మిని బోన బౌద్ధరాలు గుండెలు పేరిపోయేలా గర్పిస్తూ పరుగులు తీస్తా. ఈ పోక్యూరు మంత్రశక్తి ముందు అన్ని పైసలు. ఈ మంత్ర శక్తిని సాధించడానికి ఎందరో పకీర్లు అపచయం పొందారు. నల్లుల మాడి పూర్తయ్యారు. వారి తందలకు తప్పిట్ల వాయించారు. ఇద్దరు లాంటి పెద్దలందరూ రక్షణ గద్దల్లా మూలను కూర్చొని ముసుగులు వేస్తున్నారు. తెలివి తక్కువ తమ్మలి మృత్యు ఏమే అలా గజగజా వదికిపోతున్నావు. నా ఆకులకు చిత్తమట్టు చోచులు జోడించి నా కనుచూపు మేరలో మసలతో ఉండు. దొంగలైన నా సేవకులు రారాజుల్ని కొల్ల కొట్టి తెచ్చిన వెండి బంగారు ధర ధాన్యాలు సర్వం మన పాపాల గ్రహలోని రాతి మందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా. కానీ ఒక్క మనవి. ఏమి? ఇప్పుడు నీకు హారం కావాలి కదా. అగ్ని పర్వతాలలో గుండ్రటి కొండపై మాడిన మ్రోరుల చీలికల ఎర్రటి మడుగు అందులో ఉన్నారు.